ఎందరో భారతమాత ముద్దు బిడ్డల త్యాగఫలం ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అని కొనియాడుతూ అనంతపురం జిల్లా పాళ్ళూరు సచివాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రజల మధ్య వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు పి పరందామరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెల్లదొరల బానిస బ్రతుకు నుంచి భారతదేశ ప్రజలను ఎంతో మంది భారతమాత ముద్దు బిడ్డలు తమ ప్రాణాలు సైతం అర్పించి భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన అలాంటి స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను త్యాగం చేసిన భారత భూమి పునాదుల మీద నిలబడి మనం స్వేచ్ఛ వాయువును పీలుస్తూ ఇప్పటికీ ఈ రోజుతో 74 ఏళ్లు గడుస్తున్నాయని అలాంటి భారత భూమిలో ఉన్నందుకు మనమంతా గర్వపడాలని ఆయన తెలిపారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కృష్ణప్ప మాట్లాడుతూ ఎంతో మంది త్యాగ ఫలితంగా మనం ఈ రోజు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని ఎప్పుడైతే ఒక స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా ధైర్యంగా తిరగగలిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు ఒక మహానుభావుడు చెప్పిన సత్యాన్ని గ్రహించి ఈ రోజు సీఎం జగన్ మోహన్ రెడ్డి స్త్రీ రక్షణ కోసం అనేక చట్టాలను తీసుకువస్తూ స్త్రీల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని కావున ప్రతి ఒక్కరూ అందుకు తగినట్టుగా మెలగాలని నిజమైన స్వాతంత్రం కోసం అడుగులు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బందితో పాటు వాలంటీర్లు గ్రామ పెద్దలు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని స్వాతంత్ర సమరయోధులతో పాటు వైఎస్ఆర్ ఫోటోలకు పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి చేసినటువంటి వైఎస్ఆర్ నాయకులకి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు స్వతంత్ర దినం, వీరుల త్యాగఫలం, మహోత్తరమైనటువంటి చరిత్ర కలిగినటువంటి దినం, బ్రిటిష్ దొరల బానిస సంఖ్యల నుంచి భరతమాత విముక్తి గావించబడిన దినం, ప్రతి వ్యక్తి కళ్ళ నుంచి స్రవించే ఆఖరి కన్నీటి బొట్టును సైతం తుడిచివేయాలన్న గాంధీజీ గారి ఆశయం నెరవేరిన దినం. ఈరోజు పర్వదినం. ఉగాది, దసరా, దీపావళి, సంక్రాంతి మొదలగు జాతీయ పండుగలు హిందువులు మాత్రమే జరుపుకుంటారు. క్రిస్మస్ క్రైస్తవులు మాత్రమే జరుపుకుంటారు. రంజాన్ ముస్లిములు మాత్రమే జరుపుకుంటారు. కానీ యావత్ భారతదేశము కూడా కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా జరుపుకునే పండుగ దినం ఈ స్వతంత్ర దినం. 1947 పూర్వం బ్రిటిష్ వారు ఇక్కడ మన సహజ సంపదలకు కానా చేయనటువంటి సువిశాల భారతదేశంలోకి వ్యాపార నిమిత్తం అడుగుపెట్టి ఇక్కడ మన భూములను వాళ్ళు స్వాధీనం చేసుకుని పంట పొలాలను సైతం పట్టా చేసుకుని సేద్యం చేయడానికి సింటు భూమి లేకుండా వాళ్ళు దోచుకుంటే దాన్ని భావి తరాల వారు ఇబ్బందులు పడతారని అప్పటికే గ్రహించినటువంటి చైతన్యవంతమైనటువంటి భారతీయులు కొందరు తిరుగుబాటు చేసి తిరుగుబాటులోనే వాళ్ళు ప్రాణాలను సైతం కోల్పోయారు. వారి యొక్క త్యాగాల పునాదుల మీద మనం నిలబడి ఉన్నాం. ఈరోజు మనం జెండా ఎగరేసుకోగలుగుతున్నామంటే ఎందరో స్వతంత్ర సమరయోధుల యొక్క తలలు నేల కొరిగింటేనే ఈరోజు మనం మన జెండా పైకి ఎగిరి రెపరెపలాడుతుంది. మనం చూస్తే 6-7 సంవత్సరాల క్రితం మన రాష్ట్రంలోనే మన రాష్ట్రమే విభజన కావాలని కోరుకున్నప్పుడు, సమైక్యంగా ఉండాలని మనం కోరుకున్నప్పుడు మనమందరం కూడా రోడ్ల మీద ధర్నాలు చేశాం, మీటింగులు చేసినాం, వంటావార్పులు చేశాం, జైలులో పోయినాం, జైలులో పడి ఉన్నాం. కానీ మన పాలకుల మధ్యనే ఆపగలిగామా మనం రాష్ట్ర విభజనని? ఆపుకోలేకపోయినామే. కానీ 200 సంవత్సరాల బ్రిటిష్ యొక్క పరిపాలన నుంచి మన వాళ్ళు విముక్తి కలిగించినారంటే, వాళ్ళ దాస్య శృంఖలాల నుంచి స్వేచ్ఛను కలిగించారంటే మన వాళ్ళు ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుని ఉంటారో, వాళ్ళ తృణప్రాయంగా వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నాం కాబట్టి మనం ఈరోజు స్వేచ్ఛగా జెండా ఎగరేసుకోగలుగుతున్నాం. మరి 74 సంవత్సరాలైంది మనకు స్వతంత్రం వచ్చింది. ఈరోజుకి 74 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతావనిలో మనం ఈరోజు స్వేచ్ఛగా జెండా ఎగరేసుకోగలుగుతున్నామా? ఎక్కడ చూసినా భయం భయం. మన ప్రధానమంత్రి జెండా ఎగరేయాలంటే చుట్టూ 1 కిలోమీటర్లో 2 కిలోమీటర్లో పోలీసు బలగాలు మోహరిస్తే కానీ ఆడ జెండా ఎగరేయలేడు. ఎందుకంటే ఏ ఉగ్రవాదులు ఉన్నారో, ఏ ఫ్యాక్షనిస్టులు ఉన్నారో, నక్సలైట్లు ఉన్నారో తెలియని పరిస్థితుల్లో ఈరోజు భయం గుప్పెట్లో నడుస్తుంది. ఈరోజు ప్రజలు ఒక తల్లిదండ్రులు ఆస్తులు తమ పేరున రాయలేదని, తల్లిదండ్రులనే కన్న కొడుకులు చంపినటువంటి సమాజం, ఆ తర్వాత ఏదో భర్తను చంపిన భార్యలు, భార్యలను చంపిన భర్తలు ఉన్నారు. ఈరోజు బడులకు పంపించాలంటే పిల్లల్ని అక్కడ టీచర్లు ఉన్నారని భయం, కళాశాలకు పంపించాలంటే అక్కడ కామాంధులు ఉన్నారని భయం, ఏ రైల్వే స్టేషన్కో బస్ స్టాండ్కో
పోవాలంటే అక్కడ ప్రేమోన్మాదులు ఉన్నారేమో అని భయం. ఇలాంటి భయభ్రాంతులకు గురయ్యి ఈరోజు బతకాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఇందుకోసమైనా వాళ్ళ ప్రాణాలను సైతం పణంగా పెట్టి స్వతంత్రం సంపాదించింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదో ఆగస్టు 15th నాడు రిపబ్లిక్ డే నాడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉన్న రోజు కాదు, ఈ భారతదేశం పట్ల ఎప్పుడూ కూడా గర్వ సగౌరవంగా వాళ్ళ యొక్క ఉనికిని సాటుకుంటూ మనం దేశం యొక్క స్వతంత్రాన్ని భావి తరాలకు తెలియజేసుకుంటూ ఈ జాతి యొక్క సమగ్రతను మనము సార్వభౌమాధికారాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని మన ఒక్కరిపైన ఆధారపడింది, మన భావి తరాలకు మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశం పట్ల గౌరవం మర్యాదలతోనూ మన యొక్క శిల్పకళలు అయితేనేమి మన ఏ సంస్కృతి సాంప్రదాయాలు పెట్టారో దానిని మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ దేశం పట్ల గౌరవ మర్యాదలతోనే ఎప్పుడూ నడుచుకోవాలని తెలియజేసుకుంటూ ఈ ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికీ మరొక్కసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్. దగ్గరికి వచ్చినటువంటి అతిథుల్లో సంజీవ్ రెడ్డి గారికి మరియు సచివాలయ సిబ్బంది మళ్ళా ఈ పంచాయతీ పరిధిలోని గ్రామ పెద్దలకు మరియు వాలంటీర్లకు మరియు గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మనము స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం అంటే మనకి ఎంతో గర్వకారణం. ఎందుకంటే ఎంతోమంది మహామేధావులు వాళ్ళ త్యాగ ఫలమే ఈరోజు మనం ఈ స్వాతంత్రం జరుపుకునేదానికి అవకాశం వచ్చింది. ఎందుకంటే ఇంకా స్వాతంత్రం అంటే దాన్ని మంది కూడా చాలా కొన్ని సమస్యలు మనకు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక ఆయన చెప్పినాడు, ఏం చెప్పినాడు అంటే ఆడ ఒక స్త్రీ అర్ధరాత్రి రోడ్డెంబడి నడిచిన రోజే పూర్తి స్వాతంత్రం వచ్చేది అని చెప్పినారు. కాబట్టి దానికి కూడా మన తోడ్పాటు కూడా చాలా ఉంది. కాబట్టి మనం కూడా అంటే దీంట్లో ఈ విషయంలో అయితే కొంచెం మనం ఇప్పుడుండే సీఎం గారు గారు ముందుకు వేసినారు. ఏం వేసినారంటే దాదాపు అంటే ఇప్పుడు ఈ స్త్రీలకు వచ్చేసి ఈ పోలీస్ స్టేషన్లు సపరేట్గా కోర్టులు ఇవన్నీ దిశా చట్టాలు చేసినాడు. కాబట్టి కూడా దానికి కూడా మనమంతా తోడ్పాటు అయ్యి దీనికి ఓ స్త్రీని అర్ధరాత్రిగా నడిచిన రోజే మనకు పూర్తి స్వాతంత్రం వచ్చినట్లు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని స్త్రీల పట్ల కూడా మనం గౌరవంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ వినియోగించుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.